హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో రేడియోసిటీ అండ్ ఇర్రేడియేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇవి చిన్న డెఫినేషన్లో వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ డెఫినేషన్ రేడియో సిటీ దీన్ని మనం జేతో డినేట్ చేస్తారు సో రేడియో సిటీ అంటే ఏంటి ఏదైనా ఒక సర్ఫేస్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంటే ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం రేడియోసిటీ అని పిలుస్తున్నాము ఓకే రేడియోసిటీ ఈజ్ ది నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందో ఆ సర్ఫేస్ నుంచి దాన్ని మనం రేడియోసిటీ అని పిలిచాము ఈ ఎనర్జీ అనేది ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళిపోయే ఎనర్జీ అనేది ఈ సర్ఫేస్లో ఉన్న ఇంటర్నల్గా ఉన్న ఎనర్జీ కావచ్చు అది బయటకు వెళ్ళిపోవచ్చు లేదా బయట నుంచి వచ్చిన ఎనర్జీ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్ది కదా కొన్ని సర్ఫేసెస్ల మీద సో ఆ రెండు కూడా కన్సిడర్ అవుతాయి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ అండ్ ఎనర్జీ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ సో ఈ ఎనర్జీ ఈ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చిన ఎమిటెడ్ చేసిన ఎనర్జీ ప్లస్ ఈ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా సో ఆ ఎనర్జీ రెండు కలిపి మనం ఈ రేడియోసిటీ అంటాము సో టోటల్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాము నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఇర్రేడియేషన్ దాన్ని మనం జీతో డొనేట్ చేస్తాము సో ఇర్రేడియేషన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం ఇర్రేడియేషన్ అని పిలిచాము ఇర్రేడియేషన్ ఈజ్ ది నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్డ్ బై సర్ఫేస్ ఆ సర్ఫేస్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇర్రేడియేషన్ అని పిలిచాము ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది జీ అంటే ఇర్రేడియేషన్ ఓకే సో ఇది జే రేడియోసిటీ ఓకే అంటే ఈ బాడీ నుంచి ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఈ సర్ఫేస్ మీదకి ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఈ సర్ఫేస్ ఓకే ఎనర్జీ అనేది వస్తుంది మరి ఈ బాడీలో ఇంటర్నల్గా ఎంత హీట్ ఉంది అనేది మనం ఎలా తెలుసుకుంటాం క్యూ బై ఏ అంటే ఎంత హీట్ ఉంది పెర్ ఏరియా ఈక్వల్ టు ఎంత బయటికి వెళ్ళిపోయింది మైనస్ ఎంత రిసీవ్ చేసుకున్నాం సో ఏంటి క్యూబై ఏ ఈక్వల్ టు రేడియోసిటీ మైనస్ ఇర్రేడియేషన్ సో ఇది చాలా వరకు అప్పుడప్పుడు మనకి ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటుంది దీన్ని మనం గుర్తుంచుకుంటే చాలు సో ఇది రెండు మెయిన్ డెఫినేషన్స్ రేడియోసిటీ అండ్ ఇర్రేడియేషన్ అనేది ఇవి అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్స్లో సో ఫ్రీక్వెంట్గా అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్